చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. అందుకే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పడానికి గడప గడపకి వెళ్ళి వస్తున్నాను. దాని గురించి అందరి గడపలకి ఎందుకు అంకుల్? మన సబ్స్క్రిప్షన్ గడపలో నించని చెప్తే సరిపోద్దు కదా. మరి ఎన్ని రోజుల నుంచి మీరు అందరూ చెప్తున్న 5 మిలియన్ ఎందుకు రావట్లేదు? నిజమేరా బల్లి, వ్యూస్ వస్తున్నాయి, లైక్లు వస్తున్నాయి, కామెంట్లు వస్తున్నాయి, సబ్స్క్రైబర్లు మాత్రం రావట్లేదు. అవునరా, మన సబ్స్క్రిప్షన్ నోట్తో పాటు సబ్స్క్రైబ్ బటన్ కూడా స్కిప్ చేసేస్తున్నట్టు ఉన్నారు. ఇద్దరు కొంటలు వేసేయి. మమ్మల్ని కాదు అంకుల్, సబ్స్క్రిప్షన్ బటన్ వేసిమని చెప్పండి. ఓకే ఓకే, సబ్స్క్రిప్షన్ బటన్ ఓకే. సబ్స్క్రిప్షన్ తో పాటు మా వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ చుట్టాలకి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. మీరు ముందు వీడియో స్టార్ట్ చేయండి రా. ఇదిగోండి, మిల్లుకి సెలవు వచ్చిందని తీరిగ్గా ఇంట్లో కూర్చోకుండా ఇంట్లో ఏం జరుగుతుందో కాస్త పట్టించుకోండి. ఇప్పుడు ఇంటికేమైందే? ఇంటికేం అవ్వలేదు, ఇంట్లో వంటకే సరుకులు అయిపోయాయి. ఆ ముక్క ఏదో తిన్నగా ఆడవచ్చు కదా. అవునులే, నువ్వు నీ కొడుకు ఎప్పుడు తిన్నగా మాట్లాడారని. తిన్నగా అడిగితే మీరెప్పుడు ఏ పనికి సాయం చేశారో అది చెప్పండి. మీకు ఇలా అద్దదిడ్డంగా చెప్తేనే కొన్ని పనులు తొందరగా తమ్మలదు. ఇంక ఇక చిన్నగా చెప్తే ఇంకా పని అయినట్టే. అలా నసే బాబు, తెస్తానులే ఆ లిస్టులకి ఇవ్వు. కోమలే. ఏంటి మధు? కోమలే చెప్పు మధు. అంటే కోమలే ఏంట్రా? రానా? రావద్దు. ఏంట్రా అన్నాను? అంత మాట అన్నవేటి కోమలే. మరేంటో చెప్పకుండా సాగదీస్తున్నావు. ఏం లేదు కోమలే. నిన్న నైట్ నువ్వు నా కల్లోకి వచ్చావు. రోజు నీ కల్లోకి రావడానికి నాకు ఇంకేం పని లేదనుకుంటున్నావా? ఎప్పుడు చూడు అలా కల్లోకి వచ్చాను అంటావు. అసలు రోజుకి ఎంతసేపు పడుకుంటావు నువ్వు? అసలు నువ్వు బుక్ వైపు చూసి ఎన్ని సంవత్సరాలు అయ్యి ఉంటది మధు? హే, వాట్ ఆర్ యూ టాకింగ్ కోమలే? నిన్న మైజ్గాడు నేను స్వాతి బుక్ లో మధ్య పేజ్ ఓపెన్ చేసుకుని మధ్యాహ్నం వరకు కూర్చున్నా. ఎంత ఇంట్రెస్టింగ్ ఉందో తెలుసా స్టోరీ? నెక్స్ట్ వీక్ కోసం ఎగర్లీ వెయిటింగ్. నేను అంటుంది స్వాతి బుక్కుల గురించి కాదు, నీ డిగ్రీ బుక్కుల గురించి. ఎగ్జామ్ రేపే అన్న ముందు రోజు వరకు బుక్ తీయం. అలాంటిది కాలేజెస్ స్టార్ట్ అవ్వకుండా ఎవడైనా బుక్స్ చదివితే కోమలే కామెడీ కాకపోతే. ఇంటర్ కాలేజ్ అప్పటి నుంచి చూస్తున్నా, నా గురించి తెలీదా నీకు? తెలుసు, అందుకే అడుగుతున్నాను. నువ్వు ఇలాగే ఏడిస్తే నువ్వు కాదు నేనే నిన్ను పోషించాలి. ఎందుకు కోమలే? నిన్ను పెళ్లి చేసుకుంటానే మీ నాన్న బోల్డ్ అంత కట్నం ఎత్తాడు. ఆ కట్నంతో విశాఖపట్నంలో ఒక ఇల్లు కొనేద్దాం, సార్కి ఇచ్చిన సామాన్లతో ఆ ఇల్లు అంతా నింపేద్దాం. నేను ఎలాగో తర్వాత హీరో అయిపోతాను కాబట్టి నా డేట్లు గట్ట చూసుకోవడానికి నిన్ను మేనేజర్ కింద అపాయింట్ చేసుకుంటానులే. నీకు చిన్నప్పుడు ఎప్పుడైనా తలకి దెబ్బ తగిలిందా మధు? అవును కోమలే, నీకెలా తెలుసు? నువ్వు ఇలా మాట్లాడుతుంటే నాకేంటి, ఎవరికైనా తెలుస్తుంది. నువ్వు మూడ్ ఆఫ్ లో ఉన్నట్టు ఉన్నావు, నీ మూడ్ మార్చడానికి ఒక పాట పాడతాను చూడు కోమలే. షేరి షేరి లేడీ గోయింగ్ త్రూ మోసా, లవ్ ఇస్ వేర్ యు ఫైండ్ ఇట్, లిజన్ టు యు హార్ట్. షేరి షేరి లేడీ, షేరి షేరి లేడీ. మధు మధు, ఆ పాట పాడిన వాళ్ళు కూడా అంతలా ఫీల్ అయి పాడుండ్రు. ఏదైనా తెలుగు పాట పాడు. తెలుగు పాటే కదా, చూడు ఎలాగెత్తను. కత్తిపూడి సెంటర్ లో తగిలింది నాగమణి, కత్తిలాగున్నది పట్టు చీర కట్టుకుని. హే, కత్తిపూడి సెంటర్ లో తగిలింది నాగమణి, కత్తిలాగున్నది పట్టు చీర కట్టుకుని. నాన్నగారే, ఏంటండి అలాగొట్టారు? ఏంట్రా పాటలు, నిన్ను చూసి సిగ్గుపడి నవ్వుతుందా? అవునులే, నిన్ను చూసిన ప్రతిసారి ఎక్కడ తప్పు జరిగిందా మా పెంపకంలో అని సిగ్గుపడుతూనే ఉన్నాం. పాప మా పిల్ల సిగ్గుపడతలో తప్పే ఉందిలే. ఏంటండి మీరు, నా ఒళ్ళేదో తబలా అయినట్టే ఎప్పుడు చూడు అలా వాయిస్తూనే ఉంటారు. అయినా ఇప్పుడు నేను ఏం చేశానని ఖాళీగా ఉన్నానని జాలీగా పాట పాడుకున్నాను, అది కూడా తప్పే నేటి. తప్పా తప్పున్నారా? ఇంట్లో ఉన్నా ఎలాగూ పుస్తకం తీసి చదవు, కనీసం నాతో పాటైనా సరుకులు కొనడానికైనా రా, కనీసం నాకు మూత బాధ అయినా తప్పుతుంది. కూలోళ్ళ వాడుకుంటున్నారు కొడుకుని. సరే పదండి. బాబు ఈ వంకాయలు ఎంత? కేజీ 70 రూపాయలు బాబు గారు. 70? సరిపోయింది, ఎంత సాగదీశాడంటే కొన్నట్టు ఇంత వచ్చినందుకు నా పరుగు పోతుంది. ఏం బాబు, ఒక వంకాయలే అంత రేటా లేకపోతే అన్ని రేట్లు పెరిగిపోయాయా? ఇక్కడ ఉన్న ఏ కూరగాయలు కావాలన్నా కేజీ 100 రూపాయలు తగ్గిలోనే ఉన్నా బాబు గారు, కొన్ని అయితే 100లు కూడా దాటిసే. అవి దాటం కాదు, మీరు దాటిచ్చేస్తున్నారు. ఇలాగే ఉంటే సెంచరీలేం కర్మ, డబల్ సెంచరీలు ట్రిపుల్ సెంచరీలు కూడా దాటిస్తూ ఉంటారు. అప్పుడు అందరూ కూరగాయలు కొనడానికి మార్కెట్కి రారు, మ్యూజియంకి వస్తారు.
ఏడు బాబు గారు అలానే సరే, ఎందుకీ మీ కూరగాయలు కావాలో వద్దా? బాబు మేము ఇప్పుడు చిల్లర మాత్రమే తెచ్చాం, ఈసారి ఏదన్నా బ్యాంక్ నుంచి లోన్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా నీ షాప్కి వచ్చే కూరగాయలు కొంటాను. రే మధు రారా. నాన్నగారే ఏటండి ఆ బేరాలు? నువ్వు ఉద్యోగం చేసి సంపాదిస్తావు కదా, అప్పుడు ఎంత చెప్తే అంత బేరవాడుకుందా కొందుగానులే. ఇప్పుడు నాకంత స్తోమత లేదు. ఈయన అడిగాను చూడు, నాది బుద్ధి తక్కువ. లేటైనా నిజం ఒప్పుకుంటావురా. అదిగో అక్కడ హోల్సేల్ షాప్ ఉంది, అక్కడ అన్ని తక్కువ దొరుకుతాయి పదా. రే మధు ఈ సంచి పట్టుకో. ఇదేటండి ఎంత పరువు ఉంది, ఎంత పరువు నాకే ఇచ్చేత మీరే పట్టుకుంటారా? ఇక్కడ సరుకులు కొంటే ఇలా కొత్తిమీర ఫ్రీగా ఇస్తారా? ఇది లాభం అంటే. నేను తీసుకొస్తాను, నువ్వు ఈ సంచి మోసుకుంటే నన్ను ఫాలో అయిపో అంతే. కొడుకని కరికారం కూడా లేదు ఇతనికి, కొండంత పరువు నాకేనో కొత్తిమీర కట్ట ఆయన కట. నా డ్రాయర్ ఎన్ని రోజులైందే నిన్ను చూసి, నేను నిన్ను బాగా మిస్ అయ్యాను, నువ్వు కూడా నన్ను మిస్ అయ్యావు కదా. ఈ రోజు నుండి మన ఇద్దరం కలిసే ఉందాంలే, నువ్వు నా సామాన్లు కాపాడుతూ ఉండు, నేను నీకు బొక్కలు పడకుండా చూసుకుంటూ ఉంటాను. ఏట్రా నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు? ఏట్ లేదు నాన్న, బయటకెళ్ళి వస్తాను. జోబీలో ఏట్రా అది ఎత్తుగా ఏటు పట్టుకెళ్ళిపోతున్నావు? ఏట్ లేదు నాన్న. ఏట్ లేదంటావు ఏట్రా, అంత ఎత్తు పెట్టుకొని మన షాపులో సామాన్లు పట్టుకెళ్ళిపోతున్నావు కదా. ఏ కాదు. మరి ఏట్రా అది చూపించు. అది నా ప్రైవేట్ నాన్న. ప్రైవేట్ లేదు, గవర్నమెంట్ లేదు, చూపించురా ఏటో అది. ఇదిగో ఇది కడ్రాయిరా, కడ్రాయిని జోబులో పెట్టుకుంటున్నావేట్రా. కాలుకు కదా వేసుకోవాలి, ఇన్ని సంవత్సరాలు ఇలాగే వేసుకొని తిరుగుతున్నావా రోడ్ల మీద? నేను పొట్టోడినే కానీ చిన్నపిల్లని కాదు. డ్రాయర్ ఎలాగ వేసుకోవాలో నాకు తెలియదేటి, ఆల్రెడీ లోపల ఒక డ్రాయర్ వేసాను, దానికి ఏటైనైతే ఇది స్పేర్ అన్నమాట. ముందు జాగ్రత్త, మళ్ళీ మొన్నట్లాగా అవ్వకూడదని. ఏడిసినట్టే ఉంది, కడ్రాయిని జోబులో పెట్టుకొని ఊరంతా తిరుగుతాడట. ఇలాంటి వాడు కొట్టి అప్పచెప్పాలంటేనే నాకు భయం వేస్తుంది. మా నాన్న ఏదో అన్నాడని నువ్వు ఫీల్ అవ్వకలే, పద మనం వెళ్దాం బయటికి. ఈ మహేష్ గడు బుడతగాడు ఏడు తినేస్తున్నారు. ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు. ఒరే ఒరే ఎత్తకరా మహేష్, ఇప్పుడు కానీ ఆడు వచ్చాడంటే ఆడుకు ప్లేట్ బొక్క. నేను ముందే చెప్తున్నాను, నా దగ్గర మాత్రం డబ్బులు లేవు, నీ దగ్గర ఉంటే నువ్వు ఫోన్ ఎత్తు. నాకేటి దోలేటే, నేను ఎందుకు ఎత్తాను? తిండిపోతున్నా కొడకల్లారా, ఫోన్ చూసి కూడా ఎత్తట్లేదు కదా, చెప్తాను మీ పని. ఒరా బొడతా, ఇక్కడ పానీపూరి టేస్ట్ తగిలిపోయిందిరా, ఏ కలుపుతున్నాడు మరి. ఇదేట్రా బాబు ఇన్నిసార్లు దొబ్బేస్తున్నాడు, ఏదైనా అర్జెంట్ మ్యాటర్ అంటావా? ఒరే ఆడి దగ్గర ఏ మ్యాటర్ ఉండదురా. సర్లే ఒకసారి లిఫ్ట్ చేద్దాం, నువ్వు సైలెంట్ ఉండరా. ఆ మధు చెప్పరా. ఒరే మహేష్ ఎక్కడరా ఉన్నావు, ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు. ఇంట్లోనే ఉన్నానరా, ఫోన్ ఛార్జింగ్ పెట్టాను చూసుకోలేదు. ఎంతకీ మ్యాటర్ ఏంటో చెప్పి పనిసార్లు ఎందుకు ఫోన్ చేశావు? ఇంకెన్ని అబద్ధాలు ఆడి మోసం చేస్తావురా నన్ను. ఏట్రా మోసం మాంసం అని పెద్ద పెద్ద మాటలని మాట్లాడుతున్నావు? మాట్లాడతానరా, నువ్వు చేసింది మొత్తం చూశాను కాబట్టి మాట్లాడతాను. నేనేటి చేశాను, నువ్వేటి చూసావు? చాలు చాలు ఇంకా కవర్ చేయకు, నువ్వు ఆ బుడతను దూలమాట ఎదురుగా పానీపూరి తింటున్నా నేను చూశానురా. రే నన్ను తీసుకెళ్లకుండా మీకెలారా బయటకెళ్ళి తినాలనిపించింది? బెస్ట్ ఫ్రెండ్ ను బయటికి తీసుకెళ్లకుండా తిని సక్రమంగా అరిగి బాత్రూమ్ వచ్చినట్టు చరిత్రలోనే లేదురా. ఒరే 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 ఆపే, నీకోసం చరిత్ర దాకెందుకులే గాని నాకే చిరాకేసి పిల్లది. మీకు చిరాకొచ్చే పని నేనే చేశానురా. నువ్వు ఏడ్ చేసావా? 350కి పైగా ఎపిసోడ్లు చూసిన ప్రాక్టిక దేవుళ్ళని అడుగురా చెప్తారు. నువ్వు ఎప్పుడైనా ఎక్కడైనా మాతో పాటు బయటకు వచ్చినప్పుడు రూపాయి తీసిన చరిత్ర ఉందా నీకు? అలాంటిది నువ్వు చరిత్ర గురించి మాట్లాడుతున్నావు చూడు, అది చరిత్రకే చరిత్రలో నిలిచిపోయే అవమానంరా. అయితే డబ్బులు లేకపోతే చిన్నప్పటి నుంచి చెట్టు వేసుకుని తిరుగుతున్న ఫ్రెండ్ వదిలేస్తారా? మరి వదిలిపోతే పట్టుకుని ఎలాడతాం ఏంటి, ఇంకెన్ని రోజులు నీ ఖర్చులను అలా దత్తత తీసుకుంటాం చెప్పు. మాకు మాత్రం డబ్బులేమి చెట్లు కాతున్నాయా, అందుకే నేను పిలకుండా వచ్చాం. రే మహేష్ ఇలా మాట్లాడే బదులు నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఉంటానే బెటర్ రా. ఇదేట్రా బాబు ఫోన్ చేసి మరి ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయలేదని బాధపడుతుండ, ఇప్పుడేమో లిఫ్ట్ చేశానని బాధపడి ఫోన్ పెట్టాడు. ఒరే ఆడు టేడుపు కొట్టుకాడరా బాబు, నువ్వు లైట్ తీసుకొని ముందు స్వీట్ తీసుకో. ఒరే సురేష్ నాకు బయట అర్జెంట్ పని ఉంది, నువ్వు ఊరి మీద తిరిగిన చాలు గాని వచ్చి కొట్టి చూసుకో. వస్తున్నా వస్తున్నా 5 నిమిషాల్లో ఉంటాను. ఒరే మహేష్ నన్ను మా కొట్టు దగ్గర దించిరా, మా నాన్న రమ్మని బాలెట్టేస్తున్నాడు. సరే పద నిన్ను దింపాలా మా ఇంటికి వెళ్ళిపోతాను. ఇదిగా సురేష్ కాసేపట్లో కొత్త స్టాక్ వస్తుంది, ఆ లిస్టులో రాసినట్టు సామాన్లు అన్ని సరిపోయలేదో చూడు, ఏమైనా తేడా వస్తే ఆ పొద్దుల పుస్తకంలో రాసి ఉంచు, నేను వచ్చాక చూసుకొని మాట్లాడతాను, నువ్వు మాత్రం ఏ తేడా రానివ్వకు.
ఇలాంటి విషయాల్లో నువ్వే బెంగ పెట్టుకోకు. చిన్న సీపుల తేడా వచ్చినా నాకు తెలిసిపోద్ది. నువ్వు వెళ్ళి పని చూసుకో చెప్తానా? ఏ చూసుకుంటావో ఏటో, నీ మాటలు చూస్తే మాత్రం వ్యాపారం చేసి తల పండిపోయిన వాళ్ళగా ఉంటాయి. చేసే పనులు చూస్తే మాత్రం పైసాకు పనికిరావు. అవునులే, నువ్వు పిల్లగానే పరిగెట్టుకుని షాప్కి వచ్చాను కదా, పైసాకు పనికిరానోళ్ళగా కనిపిస్తాను నీకు. మళ్ళీ ఇదొకటి, మన కొట్టులో మనం పని చేసుకోవడానికి కూడా నీకు ఫోన్ చేసి పిలుచుకోలేట్రా? సరే గాని ఆ గోన్ పే స్కానర్ పనిచేయట్లేదు, జాగ్రత్త చూడు. ఎవరైనా గోన్ పే చేస్తారంటే నా నంబర్కి చేసి మన వెళ్ళొస్తాను. అబ్బా ఊరుకోనన్నా, చిన్నపిల్లలకి చందమామ కథలు చెప్పినట్టు చెప్పిందే పదిసార్లు చెప్తున్నావు. నువ్వు అప్పచెప్పింది కిరాణా కొట్టే ఏదో పెద్ద దోలమాట అంతా నాకు రాసి ఇచ్చినట్టు చెప్తున్నావు. చూసుకుంటానని చెప్పాను కదా, వెళ్ళు. రెండు నిమిషాలు ఏడు బొక్క, ఇలాంటి వాళ్ళతో నేను ఇన్ని రోజులు ఫ్రెండ్షిప్ చేశాను. ఈ రోజు నుంచి ఆల్దారు ఆల్ది, నా దారి నాది. ఆకలేస్తే ఉపవాసమైనా చేస్తానేమో కానీ అరువు మాత్రం తీసుకోను. అది ఆ ఎదవాళ్ళ దగ్గర అస్సలు తీసుకోను. మాట్లాడుతుంటే అలా వెళ్ళిపోతుంది, చదువుకోవాలరా, బోల్డెన్ పనులు ఉన్నాయి. ఏం చెప్పేవరా, ఏం తాగుతావు? వస్తే ఎప్పుడు డేటా వేస్ట్ అవడం తప్ప ఒక్కటే మనకు పనికొచ్చే వీడియో కనబడదు. ఎప్పుడు చూడవే డాన్స్లు అవే పాటలు. అసలు నాలాంటి యూత్ కావాల్సినవి ఎలా ఉండాలి? ఇంట్లో కూర్చొని కోటీశ్వరుడు అవడం ఎలా? మన లక్కతో లక్షాధికారి అవడం ఎలా? ఎలా ఉండాలి వీడియోలు అంటే? హాయ్ ఫ్రెండ్స్, మీరు ఖచ్చితంగా కుబేర్లు అవ్వాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. నేను మాట్లాడుకుంటుందంతా వినేస్తుందా ఏంటి నా ఫోను? ఏదైతే ఏట్లే, మనకు బాగా పనికొచ్చే వీడియోలాగా ఉంది. ఖచ్చితంగా మీకు పనికొచ్చే వీడియో. ఫేక్ గోన్ పే యాప్తో మీరు ఎవరికైనా గోన్ పే చేసేవచ్చు. నంబర్కి చేస్తే అమౌంట్ సెండ్ చేసినట్టు చూపిస్తుంది, అదే స్కానర్కి పంపిస్తే డబ్బులు పంపించినట్టు చూపించడంతో పాటు గోన్ పే స్పీకర్లో డబ్బులు వచ్చాయని కూడా చెప్తుంది. సో గోన్ పేలో ఉన్న యాప్ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, ఆ లింక్ క్లిక్ చేసి క్షణాల్లో కోటీశ్వరులు అయిపోండి. పనిలో పని, నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే డబ్బులు ఎవరికి ఊరికే రావు కాబట్టి. ఆహా, బాగా ఆకలి మీద ఉన్నాడుకి ఆవకాయ పురి అనేది దొరికినట్టు. డబ్బులు లేవని నన్ను దూరం పెట్టిన ఫ్రెండ్స్కి నేనేటో చూపించుకోవడానికి భలే దొరికింది యాప్. రేపటి నుంచి దీన్ని వాడేస్తా, మధుగడంటే ఏంటో మీ అందరికి చూపిస్తా. ది నెక్స్ట్ డే. అయ్యింది, ఏదో అయిపోయింది, నేను నిన్ను క్షమించానులే, బండి వేసుకుని వస్తే అలా బయటికి వెళ్దాం. నాకు తెలుసురా మధు, మనకి ఎన్ని కొడవలైనా మహా అయితే ఒక రోజు మాట్లాడుకోం అంతే. తర్వాత మన లోపల ఒరిజినల్ గడు కూడా ఉంటాడు కదా, మన ఊరుకున్న ఆడు ఊరుకోడు. మధుగడికి ఫోన్ చేయండి నాకు, మహేష్ గడికి ఫోన్ చేయండి నీకు, ఊరికి దుబ్బెత్తుంటారు. ఇలాంటివి మనం ఎన్ని చూడలేదు. ఒరే మహేష్, ఎలా రా, నా మనసులో అనుకున్నది యాజ్ ఇట్ ఈజ్ అలా చెప్స్. నువ్వేం మాట్లాడకుండా అమెరికా వెళ్ళు మామా. ఒరే బాబు నువ్వు ఆపే ఇంకా. నిన్న నైట్ మేము శివాజీ సినిమా చూసాం గానే నువ్వు రెడీ అయ్యి ఉండి వస్తాను, బుడతడు షాప్ దగ్గరికి వెళ్దాం. ఉప్పు పప్పు లాంటోరా, ఇద్దరం కలిస్తేనే టేస్ట్. మీరిద్దరు కరేపాకు కొత్తిమీర లాంటోరా, రుచి కోసం వాడేస్తాం, తినేటప్పుడు తీసేస్తాం. నువ్వు అలా తీసేస్తావనే ఇందాక మేము నిన్ను తీసాం. నిన్నటి సంగతి ఎందుకురా, ఈ రోజుతో అన్ని మారుతాయి ఆటోమేటిక్ గా. అది సర్లే గానీ ఎండన పడి వచ్చాం, మా ఇద్దరికి చల్లటి కూల్ డ్రింక్ లేవు. వేట అంత సీరియస్ గా చూడక్కర్లేదు, కూల్ డ్రింక్ తాగి చల్లబడు, డబ్బులు నేనే ఇస్తానులే. ఏటి డబ్బులు నువ్విస్తావా? ఒరే మహేష్, నేను ఏటైనా నమ్ముతాను గాని ఇది మాత్రం నమ్మనరా. ఇందాకే చెప్పాను కదరా, ఇక నుంచి అన్ని మారుతాయని. కావాల్సి వస్తే నువ్వు కూడా ఒక డ్రింక్ తీసుకో, దానికి కూడా పేమెంట్ మనమే. ఏంటి మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోతున్నాయి లోపల. ఊరుకో ఊరుకో, నాకు 400 ఇస్తానని చెప్పే ఇప్పుడు ఇవ్వలేదు. ఇలాంటి నమ్మాలా ఇప్పుడు మనం? అంత నమ్మకం లేకపోతే ముందే నీకు డబ్బులు కొడతాను. ఫోన్ పే స్కానర్ ఎక్కడ ఉందో చెప్పు. ఆ స్కానర్ పనిచేయట్లేదురా. ఒరే అలా పనిచేయని స్కానర్లు ఎందుకు ఇచ్చుకుంటారా? సరాగ్గా ఇప్పుడు ఎలా మరి? ఏమి అంత ఆన్లైన్ నేటి క్యాష్ లేదా? ఫోన్ లోనే మొత్తం ఉందరా, చాలా ఉంది లోపల దాచా. అయితే అలా దాచిన దాంట్లోంచి 100 మా నాన్నకి పంపించి సరిపోద్ది. ఇలాగైతే మరీ సూపర్. ఎంతకి అంకుల్ ఎక్కడ ఉన్నారు, ఇంట్లో ఉన్నారా? లేదు, ఏదో పని ఉందని బయటికి వెళ్ళాడు. అయినా మా నాన్నతో నీకేటి పని? నాకు మీ నాన్నతో పని ఏటి ఉంటదిలే, నా పని ఈజీగా అవుతుందని. కనిపించిందిలే, ఈ డబ్బులు ఇచ్చాడంటే ఈ సమ్మర్ లో సునామీయే.
అమ్మయ్యా, ఈ నమ్మిసడు బుడతడిని బురిడి కొట్టించామంటే ఎవరినైనా మేనేజ్ చేసేయచ్చు. ఒక్క సునామీ ఏం కర్మరా, భూకంపాలు కూడా తెప్పిస్తాను. ఇదే ఫ్లోలో బలిగడ కూడా ఫోన్ చేయి, సరదాగా అందరిని స్వీట్ విజయనగరం తీసుకెళ్తాను. స్వీట్ విజయనగరమా, అక్కడికి వెళ్తే బోల్డ్ డబ్బులు అవుతాయి కదరా. కట్టేది నేనైతే, నీకేట్రా నొప్పి. ఒరే మహేష్, నువ్వు చేస్తావా నన్ను చేయమంటావా? ఎవడెవడికి ఏటేటి కావాలో ఆ మాట పడకుండా తీసుకోండి. నా జీవితం మొత్తంలో నీ నోట్లో ఇలాంటి మాట వింటానో విన్నా అనుకున్నాను. నీ నోటితో నువ్వే చెప్పావుగా, చుక్కలు చూపిస్తాంలే. ఏట్రా? ఏట్ లేదురా, చక్కగా కావాల్సింది తీసుకుంటాం అంటున్నాను. సరే సరే, లేట్ ఎందుకు కుమ్మండి. ఒరే ఏట్రా, ఎప్పుడూ లేని మధుగాడు ఎంత పెద్ద పార్టీ ఇచ్చేస్తున్నాడు. ఈ రోజు ఆడ బర్త్డే కూడా కాదు కదా. నీకు కావాల్సిన పార్టీయా డీటెయిల్సా? డీటెయిల్స్ ఎందుకు, పార్టీయే. తినగలినని తిని మిగిలినవన్నీ పార్సిల్ కట్టించుకో. అంకుల్, నాకు ఒక రెండు రసగుల్లా పార్సిల్ చేసియండి. ఒరే మామా, నాకు ఈ పాలకో ఒక పావు. ఒరే సీపుగా పావేట్రా, కేజీ పార్సిల్ చేయించుకో. ఫ్రెండ్ అంటే నువ్వేరా మధు. కోవకే కరిగిపోతున్నాడు. ఇవన్నీ ఇంకా కామన్ రా మనకి. అంకుల్ గారు, బిల్లు ఎంత అయిందో చెప్తే గోన్పే చేస్తాను. అలాగే బాబు, మొత్తం 2000 అయింది. ఏట్రా, మీరు తినమని చెప్పినా కూడా ఇంత తక్కువ తింటే ఎలాగా? సీపుగా 2000 అయితే చచ్చా. సర్లేండి అంకుల్ గారు, ఆ స్కాండ్రల్ ఇవ్వండి. అంకుల్ అంకుల్ అంకుల్, సారీ అంకుల్, వెయిటర్కి టిప్ కలుపుకూడదాం అనుకుని మర్చిపోయాను. మళ్ళీ ఒకసారి స్కాండర్ చూపిస్తే గోన్పే చేస్తాను. ఒరే వీడికి ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి వచ్చారా? ఒరే నాకు ఎందుకో ఈ డే బ్యాంకు కన్న వేసాడు అనిపిస్తుంది. మరి ఇందాక నేను అడిగితే నీ డీటెయిల్స్ కావాలా పార్టీ కావాలా అన్నావు, మరి ఇప్పుడు నువ్వు నోరు మూసుకొని ఉండు. టిప్పు తర్వాత కడుదులే కానీ ముందు తినదానికి డబ్బులు కట్టు. ఏటైంది అంకుల్ టోన్ మారింది? ఆల్రెడీ 2000 ఫోన్పే చేస్తాను కదా. అంకుల్కి సరిగ్గా వినిపించలేనట్టు ఉందరా? నాకు సరిగ్గా వినిపించి అడుగుతున్నాను. డబ్బు తినేసి డబ్బులు ఎగ్గొడదాం చూసిందే కాక మాకు టిప్ ఇస్తాడంట. టిప్పు? రే వీళ్ళందరికీ వీపు మీద పోతరేకులు వేసాను రా, నేను ఇస్తాను మీకు టిప్పు. ఎప్పుడు లేని డబ్బులు తీసుకున్నప్పుడే నాకు డౌట్ వచ్చిందిరా, కానీ స్వీట్ షాప్ అనగానే తిండి కక్కుపడి ఆ వెయిట్ పట్టించుకోలేదు. చెత్తగాడు, వీడి వల్ల ఎప్పుడు తండ్రులు తినడమేనరా బాబు, ప్రశాంతంగా కడుపు నిండా తిన్నాం అనుకునే లోపే అడిగేదా కొట్టారు. ఒరే అంటే ఇందాక మా షాప్ దగ్గర చేసిన 100 రూపాయలు కూడా ఫేకేనా? ఒరే బుడత, ఇంకా అలా అడుగుతున్నావేట్రా, ఆడి దగ్గర 10 పైసలు కూడా ఉండవు. అలాంటిది నీకు 100 రూపాయలు వేసి ఎక్కడి నుంచి ఇస్తాడు ఆడు? అది కూడా ఏ ఫేక్ యాప్ నుంచో చేసి ఉంటాడు. ఒరే మధు, ఈరోజు నా చేతుల్లో అయిపోవరా, పాతవే 400 ఇవ్వలేదంటే ఈరోజు ఇంకో 100 రూపాయలు బొక్క పెట్టావు నాకు. ఒరే మధు, ఒరే ఆగరా, ఎక్కడికి పాడిపోతున్నావు? నువ్వు నాకు అందకపోయినా నేను ఎగిరేనా కొడతాను ఈరోజు. ఒరే ఆ 400తో పాటు 100 రూపాయలు కూడా ఇచ్చేస్తాను లేరా? ఒరే మధు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే బా లైక్ చేయండి, అమ్మా కామెంట్ చేయండి, అలాగే మా ఫిల్మీ మోజీ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కన ఉన్న గంట మాత్రం నొక్కడం మర్చిపోకండి. ఉంటాను మరి, బాయ్.